హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ సగ్గు బియ్యం పునుగులు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అన్ని చూద్దామండి. ప్రాసెస్లోకి వెళ్ళి స్టార్ట్ చేద్దామా? చాలా రుచిగా ఉంటాయండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. కరకరలాడుతూ పుల్లగా భలే రుచిగా ఉంటాయి. సగ్గుబియ్యం పునుగులకి కావలసిన పదార్థాలు సగ్గుబియ్యం చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఇవి వరలక్ష్మి సగ్గుబియ్యం. గ్లాస్ సగ్గుబియ్యానికి గ్లాసున్నర పుల్లటి పెరుగు వేసుకోవాలి, అరగ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఇలా పెరుగు నీళ్లు పోసి కలిపి మూత పెట్టేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజుకి బాగా నానతాయి. సగ్గుబియ్యం పునుగులకి ఎంత బాగా నానితే అంత మెత్తగా వస్తాయండి. ఇవి సరిగ్గా నానకపోతే చాలా గట్టిగా వచ్చేస్తాయి. చూడండి, మరుసటి రోజుకి ఇలా నాన్నీ కదా, ఇలా నానితే సరిపోతుంది, ఇలా ఉండాలి. రాత్రి నానబెట్టుకొని మీరు మరుసటి రోజు ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి ఒక గ్లాస్ బియ్యపిండి వేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యపిండి కరెక్ట్గా సరిపోతుందండి. బియ్యపిండి ఎక్కువైనా చాలా గట్టిగా వచ్చేస్తాయి, తక్కువైతే నూనె లాగేస్తాయి. బియ్యపిండి వేశాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కారానికి సరిపడా పచ్చిమిర్చి, అర స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఉల్లిపాయ పచ్చిమిర్చిని కచ్చాబచ్చాగా దంచి వేసి కలుపుకోవచ్చండి, అలా కూడా చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్నాం కదండి, కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది. ఇంకొక చుక్క నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. నీళ్లు ఎక్కువ పట్టవండి, ఈ పిండి గట్టిగానే ఉంటుంది. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పునుగులు వేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె బాగా వేడవ్వాలి. నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా పునుగులు వేసుకోవాలి. ఇవి రౌండ్గా రావాల్సిన అవసరం లేదండి, ఇలా చిన్న ముద్దల్లాగా తీసుకొని వేసేసుకోవచ్చు. సగ్గుబియ్యం పునుగులకి నూనె బాగా వేడవ్వాలండి. ఇవి వేగడానికి కూడా టైం పడుతుంది. పునుగులన్నీ ఇలా వేసుకున్నాక వేసిన వెంటనే కదపకూడదండి. కొద్దిగా ఫ్రై అయ్యాక ఇలా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఇలా రంగు మారినాయి కదండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి తీసేసుకోవచ్చు. ఇదే విధంగా మిగతా అన్ని పునుగులు వేసుకోవాలి. ఇవి చాలా బాగుంటాయండి, కరకరలాడుతూ కారంగా పుల్లగా ఉంటాయి. ఇవి కూడా ఇలా వేగినాయి కదండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి తీసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా సగ్గుబియ్యం పునుగులు తయారు చేసుకున్నాం. ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.